అసలు ఏం లెక్కలు ఇవన్నీ తెలంగాణలో అమాయకులు తెలంగాణ ప్రజల్ని నమ్మించొచ్చు తెలంగాణ ప్రజల్ని ఎప్పుడైనా మోసం చేయొచ్చు అని ఈ రకంగా చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏలడదాకా ముఖ్యమంత్రి గారు మాట్లాడలే ఏలడదాకా కేటీఆర్ గారు ట్వీట్ చేయలేదు ఈ కంపెనీకి మీరు చేసినటువంటి తప్పుడు పనుల వల్ల అపనంగ ఆదాయం కంపెనీకి పోతుందా ప్రభుత్వ పెద్దలకు పోతుందా అనేది చాలా మందికి అనుమానం ఉంది ఈలడదాకా ట్విట్టర్ లో కూడా మా కేటీఆర్ సార్ సైకిల్ ట్రాక్ చేస్తే కూడా మేము సైకిల్ ట్రాక్ చేసినాం 50 కోట్లు పెట్టి అని ట్విట్టర్ లో పెట్టే మీరు 7380 కోట్లు వస్తే ట్విట్టర్ లో కేటీఆర్ ఈలడదాకా ట్వీట్ చేయలేదు నాకు వచ్చిన ఇంగ్లీష్ లో అయితే కనబడలేదు మరి మీకు ఏమైనా కనబడితే చెప్పుర్రి 7380 కోట్ల ఆదాయం వస్తుంటే ఈలడదాకా కేటీఆర్ గారు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలే అంటే దీని వెనకాల ఏదో మతలబు ఉందని ఆయనకు కూడా అర్థమైనట్టు ఉంది మరి ఆ కనబడని అదృశ్య శక్తి ఏంది ఎందుకు ఈ టెండర్ ని ఇంత ఆదరపదరగా పిలవాల్సి వచ్చింది అయ్యా అరవింద్ కుమార్ గారు H2 కంపెనీ అన్నాడన నీ ఆఫీస్ కు వచ్చిందా H3 కంపెనీ అన్నాడన నీ ఆఫీస్ కు వచ్చిందా ఎందుకు వస్తారు ఆన్లైన్ టెండర్ కదా అంటాడు అరవింద్ కుమార్ సింపుల్ గా ప్రీ బిడ్ క్వాలిఫికేషన్ అని పిలుస్తారు గిట్లా పిలిచి వచ్చిన వాళ్ళందరినీ మాట్లాడతారు వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే వాళ్ళతో చర్చిస్తారు దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ ద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రొసీజర్ చెప్తున్నా నేను ప్రీ బిడ్ కంటే ముందు ఎవరెవరైతే ఆన్లైన్ లో అప్లికేషన్స్ తీసుకున్నారో వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెడతారు H2 కంపెనీ ఆ మీటింగ్ కు రాలేదు H3 కంపెనీ ఆ మీటింగ్ కు రాలేదు హాజరైంది ఇద్దరే ఒకళ్ళు H1 ఒకళ్ళు H4 వీళ్ళిద్దరు హాజరైంది అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది H1 కి H2 లు H3 లు స్టెప్నీలు బినామీలు సార్ భాషలో H4 H1 ఇద్దరే పోటీ పడితే ఇబ్బంది అవుతుందని ఇంకో రెండు కంపెనీలు తెచ్చి ఒక ఆయన 6000 వేస్తాడు ఒక ఆయన 7000 వేస్తాడు సక్సెస్ఫుల్ బిడ్డర్ 7272 కోట్లు వేసి చూసిరా మేము ఎంత సక్సెస్ఫుల్ గా టెండర్ కలిసినామో పిలిచినామో అని చెప్పి లెక్కలు చెప్పుకునేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు మీరు ఈ టెండర్ ని వెంటనే రద్దు చేయాలి రింగ్ రోడ్ పేరిట కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి లేదా హెచ్ఎండిఏ సొంత పూచికత్తు ఇచ్చి 7380 కోట్లు లోన్ తీసుకురావాలి ఈ ఆదాయం ప్రజల ఆదాయం మీకు చాతరైతే మీరు చెప్తారు కదా ఢిల్లీ వాళ్ళు ఏతలేరు మేము గల్లీ వాళ్ళని చేసినాం ఢిల్లీ వాళ్ళు టోల్ గేట్లు పెంచుతున్నారు మేము పంచాం తగీరి రేపటి నుంచి టోల్ గేట్లు 2 కోట్ల ఇన్కమ్ ఎందుకు సార్ 67 లక్షలకే ఇస్తున్నాం కదా తగి టోల్ గేట్ ఫీజు 10 రూపాయలు తీసుకున్నదాన్ని 5 రూపాయలు చేయి ఎవరికి లాభం జరుగుతుంది సామాన్య ప్రజలకు లాభం జరుగుతుంది సామాన్య ప్రజల మీద భారం పడకుండా ఉంటుంది యోగి ఈ పని చేయి నువ్వు చేయకపోతే ఏం చేయాలో మాకు తెలుసు కోర్టు కోతమా లేకపోతే సిబిసి దగ్గరికి పోతామా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తలుపులు దాడతామా అసలు ఈ క్రిజిల్ అనేటువంటి కంపెనీ చేసినటువంటి సర్వే రిపోర్ట్ ఎక్కడుంది మజార్ కంపెనీ చేసినటువంటి సర్వే రిపోర్ట్ ఎక్కడుంది ఈ రెండు రిపోర్ట్ల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత April 1, 2023 నుంచి April 30, 2023 దాకా వచ్చిన ఆదాయం ఎంత ఇవన్నీ రేపు అరవింద్ కుమార్ గారు పబ్లిక్ డొమైన్ ఉంచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఉంచలేదనుకో ఈ టెండర్ని క్యాన్సిల్ చేసేంత వరదాకా ఖచ్చితంగా పోరాడతాం దీంట్లో జరిగినటువంటి అవకతవకల్ని గల్లీ గల్లీకి పోయి చెప్తాం రోజు 2 కోట్లు వచ్చిన కాడ 67 లక్షలు కంపెనీ తీసుకుంటే మిగతా పైసలు ఆడిపోతున్నాయి అనేది తెలంగాణ సమాజం ఆలోచించాలి 8 నెలల తర్వాత వచ్చే ఎలక్షన్లకి ఇప్పటి నుంచే రోజు 130 లక్షలు ఏదన్నా పక్కకపోతున్నాయని అనుమానం వస్తుంది ఎందుకంటే తలకాయ లేదు కదా మాకు 70,000 పుస్తకాలు చదవలేదు కదా మేము ప్రతిపక్షాలు రాకుండా మేము సెక్రటేరియట్ని ఓపెన్ చేసుకుంటామని చెప్పలేదు కదా కామన్ మ్యాన్ కోసం సెక్రటేరియట్ కడతామని చెప్పి మాట్లాడలేదు కదా మేము గత పెద్ద మేధావులం కాదు కాబట్టి రోజు వచ్చే 2 కోట్లల్లో 130 ఆడిపోతున్నాయని అడుగుతున్నాం